एयरपोर्ट जाने के लिए गाड़ी तैयार है। ठीक है तुम जाओ। अच्छा सर। हैप्पी रिटायरमेंट मास्टर। थैंक यू सर। डियर स्टूडेंट्स, गत 35 సంవత్సరాలుగా లెక్చరర్ గా హెడ్ ఆఫ్ ది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ గా ఈ కాలేజీకి సేవలు అందించిన మన ప్రొఫెసర్ చంద్రమోహన్ గారు రిటైర్ అవుతున్నారు. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలి. ఇదే కాలేజీలో చదువుతూ చనిపోయిన చంద్ర మాస్టర్ గారి అబ్బాయి మురళి జ్ఞాపకార్థం మన కాలేజీలో ఒక మ్యూజిక్ హాల్ నిర్మించాం. దాని ప్రారంభోత్సవం రేపు జరుగుతుంది. ఆ ఫంక్షన్కి మురళి క్లాస్మేట్స్ అంతా రావాలన్నది చంద్ర మాస్టర్ కోరిక. రేపు వాళ్ళందరూ వస్తున్నారు. సో ఆ బ్యాచ్ వచ్చే టైంకి అప్పుడు వాళ్ళు ఉన్న రూమ్స్ అన్ని ఖాళీ చేసి మీరు వేరే రూమ్స్కి షిఫ్ట్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫంక్షన్ మొదలైనట్టుంది, త్వరగా రండి సార్. చౌడా బుడ్డి లేట్. చౌడాది ఎవరా? నేంగా సార్, ఈడు దున్న పూతల మీ సడ్డగారి దాటి రక్కపోతే గ్రౌండ్కి వెళ్ళి గుర్రంలా పరిగెత్తచ్చు కదా, కాస్త ఊళ్ళన్న తగ్గుతుంది. సార్ అన్నది నేనుగా సార. వీడు నేను కూడా తిట్టింది నిన్ను కాదురా, వాడినే. నిన్ను అనుకుని గ్రౌండ్కి వెళ్ళి పరిగెత్తావు, చచ్చిపోతావు. ఇప్పుడు మన చంద్ర మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాకు కొంచెం అయోమయంగా ఉంది. యాక్చువల్గా నేను రిటైర్ అవుతున్నాను అంటే మీరంతా బాధపడాలి, నా భార్య లక్ష్మి సంతోషపడాలి. కానీ మీరేమో చప్పట్లు కొడుతూ చాలా హ్యాపీగా ఉన్నారు. నా భార్య ఎందుకో టెన్షన్ పడుతుంది. భయపడక లక్ష్మి, రేపటి నుంచి కాలేజీ లేదని మీ క్లాసులు చెప్పలే. రిటైర్ అవుతున్నందుకు నాకు బాధ లేదు, కానీ ఈ నవ్వుల్ని ఈ పిల్లల్ని మిస్ అవుతానని బాధపడుతుంది. 10 ఏళ్ల క్రితం ఆల్రెడీ ఒకసారి మిస్ అయ్యాను, అందుకే వారితో కలిసి చదివిన బ్యాచ్ అందరినీ పిలిపించమని ప్రిన్సిపాల్ గారిని అడిగాను. వాళ్ళలో మా వాడిని చూసుకోవచ్చని చిన్న ఆశ. ఆ బ్యాచ్ మాత్రం జన్మలో మర్చిపోలేను. ఎందుకు సార్? వాళ్ళు వెళ్ళాక వారం రోజులు నిద్రపోలేదు తెలుసా? వాళ్ళంటే అంత ఇష్టమా సార్? కోపం వాళ్ళు పోతూ పోతూ నా పరుపు మనసులో ఎత్తుకుపోయారు. వేరే మన బీబీసీ కదా. నువ్వు రవి కదూ? ఏంటి న్యూస్? పిల్లలంత మంది పేర్లేం పెట్టావు? అయ్యయ్యో మర్చిపోయి ఉండి అసలు పెళ్ళైందా? అబ్బా, ఒక్క న్యూస్ కూడా తెలుసుకుని ఇవ్వవు కదే. మీ ఆయనేరే పాడుకున్నారు, ఆయనకు అసలు న్యూస్ మీద ఇంట్రెస్టే లేదు. అసలు మారలేదు. ఏమీ మారలేదురా. ఇప్పుడు ఏం చేస్తున్నావురా? బాంబేలో బిజినెస్ చేస్తున్నాను మేడం. రవి సార్, నాకు విషయం అర్థం కాలేదురా. ఫైనల్ ఇయర్ దాకా చదివి ఎగ్జామ్స్ మాత్రం రాయకుండా ఎందుకు వెళ్ళిపోయావు? బడ్డు వచ్చాడు మేడం. వచ్చి 2 గంటలు కాలేదు. నీ గురించి 100 సార్లు అడిగాడు. వెళ్ళికలు సార్. బ్యాగ్ వస్తాను మేడం. నన్న రవి, నీ రూమ్ నీకే అట్టు పెట్టాం. 016. థ్యాంక్ యూ సార్. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, ఎంత మిస్ అయ్యాను తెలుసా? ఒక్క నిమిషం. రే, కరెంట్ ఉందరా? మనం ఉన్నప్పుడు కూడా పగలు ఉండేదిగా, రాత్రి కదా పోయేది కదా.
ఈ రోజు రాత్రి గాని కరెంట్ పోతే గట్టిగా అరవాలరా, బాగా అలరచేస్తాం. ఇక్కడ ఉన్నారా? వెతకలేక వస్తున్నాను. అర్థం ఏంటదిగా? నా హస్బెండ్. హలో. హలో. ఏంటి పాప ఏడుస్తుంది? థ్రోట్ ఇన్ఫెక్షన్ అండి. వాటర్ పడదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా దుబాయ్ నుంచి లాక్కొచ్చారు. పిచ్చిదానా, మా ఊరిని కలవటానికి దుబాయ్ నుంచి అంటే వేరే గ్రహం నుంచి అయినా వచ్చేసి ఉండేవాడిని. అయినా మా బ్యాచ్ గురించి, మా ఫ్రెండ్షిప్ గురించి నీకేం తెలుసే? రే, వన్ మినిట్, మన ఆల్బమ్ ఉందే తీసుకొస్తా పద. హాయ్ దీపక్. హాయ్ మ్యామ్. హాయ్ రవి. నువ్వు వచ్చావని బీబీసీ చెప్పింది. మీట్ మై బ్యూటిఫుల్ వైఫ్. హలో. హలో. ఏం చేస్తున్నారా? తను సౌత్ ఆఫ్రికాలో జాబ్ చేస్తుంది. నువ్వేం చేస్తున్నారా? తన్ని చేసుకున్నాను. హలో ఝాన్సీ. హలో. ఎస్ఎఫ్ఐ స్టేట్ జాయింట్ సెక్రటరీ. మొన్నేదో పోలీస్ గొడవల్లో కాలికి దెబ్బ తగిలిందని టీవీలో చెప్పారు, ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు, నడుస్తున్నాను. మా వారు రాజశేఖర్. నమస్తే. మన పార్టీ ట్రెజరర్. నైస్ టు మీట్ యు. నేను సరతనా. ఇది పట్టుకోండి. ఓకే. రే, మన కాశీ గడరా. ఏయ్ కాశీ. రవి. హాయ్ రా. స్నానం చేసావా? మా ఆవిడరా. హలో. హలో. మా ఫ్రెండ్ రవి. ఒకసారి పట్టుకో. అది కష్టం మీద నాకు పెళ్ళయిందిరా, తన ముందు నా పరుగు తీకండి రా. పైగా ఈ మధ్య రోజు స్నానం చేస్తున్నా తెలుసా? నిజమా? అంటే వాళ్ళకి సబ్బుల ఫ్యాక్టరీ ఉందిలే. హే బడు, కాశీగాడి వైఫ్ రా. నమస్తే అండి. నమస్తే అండి. ఇదిగోండి మీ ఆయన. బాగున్నాడు కదా? మొదలెట్టేసేట్రా పట్టుకోడు. ఈ అమ్మాయి ఎవరు? మా ఆయన కొడుతుంది. అంటే మీ ఆయన అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా మీ ఆయన్ని ప్రేమించిందిలే. మరి అయితే కొడుతుందేంటి? లవ్ లెటర్ లో లాస్ట్ లైన్ తప్పు రాశాడు. ఏమని రాశారు? ప్రేమిస్తే ప్రాణం ఇస్తాను రాయిబోయి, నువ్వు ప్రేమిస్తే స్నానం చేస్తాను రాహేడు. ఎలా కరెక్టే కదా? బాగా రాశాడు. ఇంకెళ్ళక ఉంటది రాయ్. ఈయన మన ఎమ్మెల్యే సతీష్ కదా. నమస్కారం మాస్టర్. బాగున్నారా? ఏంటే ఎమ్మెల్యే, నమస్కారం పెడుతున్నావా, మొహం చాటేస్తున్నావా? ఏదో అలవాటు అయిపోయింది సార్. నమస్కారం సార్. మీరు ఎలా ఉన్నారు? 1000 కోతుల మధ్య మనిషి ఎలా ఉంటాడు సార్? ఎప్పుడు కామెడీ. నువ్వు ఇంకా మీరు నొదలేదా తోకవాసు? నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారి పిఎన్ సార్. మీరు మారిపోయారు సార్. ఏమైంది ఇప్పుడు? చదువుకునే రోజుల్లో ముందు నాకు నమస్కారం పెట్టేవారు, ఇప్పుడు ఆయనకు పెడుతున్నారు. ఇప్పుడు బ్రాండ్ మార్చేసాలే సార్. నాకు ఓటు సార్. నీది మా నియోజకవర్గం కాదులే. పద. రావయ్యా ఎమ్మెల్యే రా. నమస్తే సార్. రావేమో అనుకున్నాను, వచ్చావు. అదేంటి సార్, దీని గురించి బడ్జెట్ సమావేశాలు కూడా వదిలేసి వచ్చాను. ఇలాంటి ఫంక్షన్ ఎలా మిస్ అవుతాను సార్? అది కాక కొన్ని పాత లెక్కలు కూడా సెర్చ్ చేసుకోవాలి కదా. ప్రారంభోత్సవం అయ్యాక ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఎందుకు లేవు? చిన్న గెట్ టుగెదర్, రాత్రికి పెద్ద డిన్నర్, తర్వాత అందరూ హాస్టల్ సరదా గడిపేసి పొద్దున్నే వెళ్ళిపోతారు. అయితే రాత్రికి నాకు వీళ్ళ గోల ఉందన్నమాట. తప్పదు. మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నావు, చాలా సంతోషం. హాయ్ రాజీ. వస్తూ వస్తూ ఇంటికి ఫోన్ చేశాను, అప్పటికే వెళ్ళిపోయని చెప్పారు. దారిలో కొంచెం పని లేట్ అయింది. ఓ హాయ్ రాజీ. హాయ్. మన పేషెంట్ అక్కడ ఉన్నారా? ఎలా ఉన్నావే? హాయ్. 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 ఎలా ఉన్నావే? బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? ఐ యామ్ మిసెస్ కాశీ. నైస్ టు మీట్ యు. మీ టు. రాజీ, తను బడ్డు వై. హలో అండి. హలో. దుబాయ్ లో ఉంటున్నారు, తను కూడా జాబ్ చేస్తుందట. ఏమి పాపకి? థ్రోట్ ఇన్ఫెక్షన్ అండి. డాక్టర్కి చూపించారా? ఇక్కడ ఏంటి స్పెషలిస్ట్ ఎవరో తెలియక ఎవరికి చూపించలేదు. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, అపాయింట్మెంట్ తీసుకుంటాను. థ్యాంక్స్ అండి. పర్వాలేదు అండి. బయట ప్రిన్సిపల్ గారు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ.
అప్పట్లో క్లాస్ లో కూర్చొని నేను మీకోసం వెయిట్ చేసేవాడిని, ఇప్పుడు మీరంతా నా కోసం వెయిట్ చేస్తున్నారు. అయినా వీళ్ళంతా మన కోసం వచ్చారా మాస్టారు? మురళి కోసం వచ్చారు కానీ. అవునండి. వాడి ఇంకా ఉన్నట్టే ఉందిరా, వాడి మాటలు పాటలు. దేవుడికి మంచోళ్ళు భూమి మీద ఉంటే కుళ్ళే. ఏమండి, పాపని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఊరుకో అమ్మా, టౌన్ లో మంచి స్పెషలిస్ట్ ఉన్నాడంట. ఎవరు చెప్పారు? రాజీ చెప్పింది. ఎంత రాత్రైనా వెళ్ళొచ్చు అంటండి. తను డాక్టర్ తో మాట్లాడి అపాయింట్మెంట్ కూడా తీసుకుంది. సరే సరే, తప్పకుండా వెళ్దాం. నువ్వు పద. నా కూతురి మీద తనకెందుకు అంత ఇంట్రెస్ట్? ఒకవేళ నన్ను బయటికి పంపించేసి నిన్ను ఒంటరిగా కలిసి పాత పక్కన తీర్చుకోవాలనుకుంటుందంటావా? డియర్ ఫ్రెండ్స్, నేను ఇంకా మొదలు పెట్టలేదురా. వద్దు బాబోయ్. ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. ఇప్పుడు ప్రముఖ నర్తకి, నాట్య మయూరి, గ్రేట్ డాన్సర్, అన్ని ఒకటే. ఓకే, ఇప్పుడు రాజీ మాట్లాడతారు ప్లీజ్. ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బెంగళూరులో ఒక డాన్స్ స్కూల్ నడుపుతున్నాను. అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా ఇస్తున్నాను. మరి పెళ్ళి చేసుకోలేదు సార్. జీవితంలో ఒకసారి తప్పుటడుగు వేస్తే కరెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇలాగా వయసు అయిపోతే నల్ల పర్దాలో తెల్ల హంస, మన రజ్య వచ్చింది. గివ్ హర్ ఏ బిగ్ హ్యాండ్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు రజ్య తన గురించి చెప్తుంది. వాసు ప్లీజ్. నేను లక్ష్మి చాలా కష్టపడి రజ్య అడ్రస్ కనుక్కుని తన్ని ఫంక్షన్ పిలిచాం. ఎవరు ఏమీ అడగరని హామీ ఇస్తేనే తన ఫంక్షన్ వచ్చింది. నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. యు క్యారీ ఆన్. థాంక్యూ సార్. ఓకే ఫ్రెండ్స్, మన మురళి జ్ఞాపకార్థం మనందరం పిక్నిక్ వెళ్ళినప్పుడు పాడుకున్న పాట మరొక్కసారి పాడుకుందాం. రెడీ? 1 2 3